दिवंगत एनटीआर ను క్షోభకు గురిచేసి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు ఆయనకు నివాళులు అర్పించే నైతికత అర్హత లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. బుజ్జిరెడ్డి పాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని లూటీ చేశారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఇచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి చంద్రబాబుకు నిద్ర పట్టకపోవడం వల్లే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. బుద్ధంగా చంద్రబాబు అని అడుగుతున్నా, ఈ రెండు సంవత్సరాలలో నవరత్నాలు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో, పాదయాత్రలో చెప్పామో, అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే దాదాపు లక్ష కోట్లు ఇచ్చాం. ఈ టూ ఇయర్స్ లో పార్టీలు చూడలేదు, మతాలు చూడలేదు, కులాలు చూడలేదు, రాజకీయాలు చేయలేదు. ముఖ్యమంత్రి గారే విజయవాడ నుంచి బటన్ నొక్కితే అందరి ఖాతాల్లోకి డబ్బు పడిపోతుంది, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతూ ఉంది. నవరత్నాలు ఈయన నకిలీ నవరత్నాలు అన్నాడు, నేనంటున్నా వజ్రాలవి, ఆణిముత్యాలవి. ప్రతిదీ చంద్రబాబుకు రాజకీయమే. అతనికి నిద్ర పట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పెట్ట వేస్తున్నారు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడని భయం పుట్టుకునింది చంద్రబాబుకి. ప్రతి స్కీము పెద్ద స్కామ్ అంట. నీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలలో కొత్త రాష్ట్రంలో ఎన్ని స్కాములు జరిగాయి మర్చిపోయినావా? ప్రజలు గుణపాఠం చెప్పింది దానికే కదా. అవినీతి విలయ తాండవం అయింది నీ హయాంలో, నీ 5 సంవత్సరాల్లో. నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ నాయకులు, కార్యకర్తలు నిలువు దోపిడీ చేసేశారు రాష్ట్రాన్ని. జన్మభూమి కమిటీలు పెట్టారు, అధికారులకు విలువ లేకుండా చేసేశారు. అన్ని మోసమంట, సంక్షేమం పేరుతో అంకెల గారడే అంట. ఇదేం దాచిపెట్టేదేం కాదు కదా. లక్ష కోట్లు ప్రజలకు పడ్డాయి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెప్పించుకో. అంకెల గారడి నాది, నీకనిపించవచ్చు అంకెల గారడని, ప్రజలు చాలా సంతోషంగా ఉండాలి. పచ్చి మోసం మేం చేయడం లేదు చంద్రబాబు. ఆ మోసానికి మారు పేరు నువ్వు, అవినీతికి మారు పేరు నువ్వు, ఆ బుద్ధులన్నీ నీవి, మా నాయకుడికి లేవు. మా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేసిన దాంట్లో 10% పార్టీ కోసం పనిచేసి ఉంటే ఓడిపోయి ఉండేది కాదు అని మాట్లాడినాడు. నువ్వు అసలు ప్రజల కోసం ఎక్కడ పనిచేసావు 5 సంవత్సరాల్లో? కొత్త రాష్ట్రంలో నువ్వు నీ కొడుకు లూటీ చేసేశారు రాష్ట్రాన్ని. ఎక్కడ చిల్లర దొరకద్దా, ఎక్కడ దండుకుందామా అనే పద్ధతిలో వెళ్లారే తప్ప ప్రజలకు మీరు చేసింది శూన్యం. రావు గారిని నువ్వు మానసికంగా హత్య చేసినటువంటి వ్యక్తివి నువ్వు. దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా నకిలీ తెలుగుదేశం పార్టీ నాయకులు, నకిలీ కార్యకర్తలే. అసలైన ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, ఇళ్లలో కూర్చొని ఉన్నారు. చెప్పుకోలేక చంద్రబాబు చేసే వ్యవహారాలన్నీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎన్టీ రామారావు గారి కోసం ప్రాణాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ రోజు అతను చుట్టూ ఉండేదంతా భజన పనులే. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.